కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మర్రిపాడులో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు వెంగయ్య. రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి మూజువాణి ఓటుతో బిల్లు పాస్ చేయించారని వెంగయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్తయ్య, రైతు సంఘం నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసేటువంటి రైతు కార్మికుల వ్యతిరేక విధానాల గురించి మొత్తం దేశవ్యాప్తంగా అనేక సంఘాలోళ్లు పార్టీలతో నిమిత్తం లేకుండా సంఘాలోళ్లు కలిసి వచ్చి మొన్న 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అదే సందర్భంగా 26వ తేదీ ఈ నెల 26వ తేదీన జాతీయ సమ్మెను నిర్వహించాలని నిర్వహించడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వాలు దిగిరాలేదు, కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదు. దానికని వాళ్ళు చేపట్టినటువంటి పార్లమెంట్ లో వాళ్ళు పాస్ చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాల గురించి వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాల నుంచి ఇప్పుడు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇంకా ఢిల్లీకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది లక్షల మంది రైతులు అక్కడికి చేరుకొని అక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అక్కడనే ఉన్నారు. దానికి ప్రభుత్వం ఇంకా సరైనటువంటి సమాధానం చెప్పలేదు కాబట్టి దేశవ్యాప్తంగా అక్కడ ఉండే రైతులకు మద్దతుగా అన్ని చోట్ల ఈ కార్యక్రమం వాళ్ళకు మద్దతు తెలియజేస్తున్నాం. ఈ విధానాలు అనేటివి ఇట్లే కొనసాగితే రైతులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితులు ముందు వస్తాయి. అందుకని కార్మికులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి కార్మికులైతేనేమి, రైతులైతేనేమి పార్టీలు తీసి పక్కన పెట్టి ఈ పోరాటంలో అందరూ పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు మన మర్రిపాడు మండలంలో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన తెలియజేసేదానికి ప్రధాన ఉద్దేశము కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 3 ఆర్డినెన్స్లను జారీ చేయడం, బిల్లును పాస్ చేయడం జరిగింది. అదే రకంలో కరెంటు మోటార్లకు పంపు సెట్లకు మీటర్లు పెట్టేదాన్ని కూడా 22వ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ 4కి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఢిల్లీలో అనేక మంది లక్షల మంది రైతాంగము పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పక్కన అనేక రాష్ట్రాల నుంచి పోయి వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకుండా మండిగా వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే 26వ తేదీ నుంచి వాళ్ళు ఢిల్లీలో ఉంటే మాట్లాడడానికి 3వ తేదీ మాట్లాడుకున్నామని చెప్పడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. లక్షల మంది రైతులు రోడ్డెక్కినప్పుడు అప్పటికప్పుడే పిలిచి మాట్లాడాలా? అటు కాకుండా వాయిదా వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సహనానికి ఓపికకు పరిస్థితి పెడుతుంది ఈరోజు కేంద్ర గవర్నమెంట్. అయితే అక్కడ ఆ రైతాంగము మీరు ఆర్డినెన్స్లను ఉపసంహరించుకున్నంత వరకు మేము ఢిల్లీ వదిలి పోమని చెప్తున్నారు. అది చాలా గొప్ప విషయము. అక్కడ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మేము ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందువల్ల వెంటనే కేంద్ర గవర్నమెంట్ ఆ ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలని మన రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలో ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ ఆ ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి గతంలో మద్దతు ఇచ్చున్నారు. ఆ మద్దతును ఉపసంహరించుకోమనే సభ్యతలో వీళ్ళు కూడా తెలియజేయాలనే రకంలో మేము ఈరోజు ఈ సందర్భంగా కోరుతున్నాం.